హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాగినీస్ హెల్దీ కిచెన్ హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఇన్ ఏ సింపుల్ వే రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన వంటల కోసం నా ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని మొత్తం చివరి వరకు చూడండి రెసిపీస్ అన్నీ అప్పుడే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది మెజర్మెంట్తో సహా ఎలా తయారు చేయాలో రెసిపీస్ అన్నీ చూపిస్తాను ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ సేమియా పులావ్ అండి వెజిటేబుల్స్తో సేమియా పులావ్ ఎలా తయారు చేయాలో ఈ రెసిపీ వీడియోలో చూసేద్దామండి టేస్టీగా స్పైసీగా ఉండే వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక ఫోర్ కప్స్ కానీ ఫోర్ గ్లాసెస్ కానీ సేమ్యా తీసుకోండి ఇది రోస్టెడ్ సేమ్యా అండి ఇప్పుడు వన్ కప్ సేమ్యాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూడు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు నాలుగు లవంగాలు ఇలాయచీలు దాల్చిన చెక్క వేసేసేయాలి ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తాయి సేమ్యా వేసి మరుగుతుండగా ఇలా ఒక్క మరుగు రాగానే సేమ్యాలు ఇందులో వేసేసుకోవాలి ఇది ఆల్రెడీ రోస్టెడ్ ఒకవేళ మీ దగ్గర రోస్టెడ్ లేకపోతే అవి రోస్ట్ చేసుకోవాలి ఇవి బాయిల్ కావాలి చక్కగా మీకు ఫోర్ కప్స్ సేమియాకి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ సరిగ్గా సరిపోతాయి దీన్ని బాయిల్ అవ్వనిద్దాము దీన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాము ఇది బాయిల్ అయిపోయిందండి ఉడికిపోయింది చూసారా ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా నూనె వెన్న వేసుకోవాలి వెన్న వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పులావుకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసిద్దాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసేసి ఇప్పుడు పొడవగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పొడవు కట్ చేసిన బీన్స్ ముక్కలు అలాగే ఆలుగడ్డని ఒక టూ టైమ్స్ వాష్ చేసి వాటర్లోంచి తీసేసి ఆలుగడ్డ బీట్రూట్ ఒక టొమాటో వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు వేసుకోవాలి ఇప్పుడు బఠానీలు ముందుగానే నానపెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు కార్న్ వేసుకోవాలి కార్న్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిల్ మేకర్ని వాటర్లో కొద్దిసేపు నానబెట్టి వాటర్ అన్నీ తీసేసి మిల్ మేకర్ వేసుకోవాలి వాటర్ అన్నీ స్క్వీజ్ చేసి వేసుకోవాలి మిల్ మేకర్ ఇప్పుడు కూరగాయలన్నీ మనం ఒకసారి మిక్స్ చేసేద్దాం ఇప్పుడు మూత పెట్టి ఇవన్నీ ఉడకనిద్దాము కూరగాయలు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి తగినంత ఉప్పు వేసి ఇది పావుబాజీ మసాలా దీంతో మంచి టేస్ట్ వస్తుంది పులావ్కి ఒకవేళ మీ దగ్గర పావుబాజీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ అయిపోతుంది చూసారా చక్కగా కూరగాయలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్న సేమ్యాని కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో మనం సేమ్యా ఆయిల్ వేసి ఉడకబెట్టాం కదా కొంచెం పొడి పొడిగా వస్తుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో పులావ్ చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పుని కొద్దిగా నెయ్యిలో వేయించి మీద నుంచి వేసుకోవాలి ఫస్ట్ వేసేస్తే మెత్తగా అయిపోతాయి లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గిపోతే మనకు సేమియా పులావ్ రెడీ అయిపోతుంది అంతే అండి సేమియా పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా చక్కగా వెజిటేబుల్స్తో ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇలా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు నిమ్మకాయలతో గార్నిష్ చేసుకోవాలి నిమ్మకాయ ఉల్లిపాయతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సేమ్యా వెజిటేబుల్ పులావ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది